తర్వాత కార్యక్రమం. ఈనాటి మన కళాశాల దశమ వార్షికోత్సవ సందర్భంలో జరిపిన విద్యా కార్యక్రమాల్లోను ఆటపాటల పోటీల్లోనూ విజేతలందరికీ ఎమ్మెల్యే భీమేశ్వరరావు గారు బహుమతి ప్రదానం చేయడానికి అంగీకరించి విచ్చేసినందుకు మా ధన్యవాదాలు. విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కళాశాల కార్యకర్తలకు నా కృతజ్ఞత. ఇక చదవండి మాస్టర్. చూడవే కమల, వరుసగా ఎన్ని ప్రైజులు కొడతానో చూడు. అవును గీత, మన ఆడవాళ్ళ పరువు నిలబడాలి. ఇంగ్లీషు తెలుగు వ్యాసరచన పోటీల్లోనూ, పాటల పోటీల్లోనూ, టెన్నిస్ సింగిల్స్, బ్యాడ్మింటన్ సింగిల్స్, చెస్ మొదలైన ఆటలన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ పొంది రికార్డు సృష్టించిన మిస్ గీతా ఫైనల్ బిఏకి రోలింగ్ కప్ బహుకరించడం జరుగుతోంది. సారీ సారీ, క్షమించాలి, పేరు పొరపాటు చదివే. ఫస్ట్ ప్రైజ్ పొందిన విద్యార్థి మిస్టర్ గోపి ఫైనల్ బిఏ. ఇది చాలా అన్యాయం, పక్షపాతం. ఈ మధ్య లంచాలు ఇచ్చి అంతా ఫస్ట్ ప్రైజ్ పుచ్చుకుంటున్నారే. పోటీలన్నిటిలోనూ రెండవ బహుమతి మిస్ గీతా ఫైనల్ బిఏ. సారీ మిస్, ఫస్ట్ ప్రైజ్ మిస్ అయ్యారు. షడా, పైకి రా, నీ సంగతి చూస్తాను. స్వామీజీ. లేనాయనా, మీ ఆశీస్సుల వల్ల ఇంత వాడినయ్యాను స్వామి. చాలా సంతోషం. చదువులోను ఆటపాటలోను అన్నిట్లోనూ గెలిచిన, జీవితంలో మాత్రం ఓడిపోతున్నాను స్వామి. అదేమిటి బాబు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోయినా ఏ చిక్కు చింత లేకుండా మీ నీళ్ళలోనే పెరిగాను. మీ వల్లనే బిఏ చదివాను. అయినా మీకు సాయంగా ఉండటానికి బదులు బరువుగా ఉండటం బాధగా ఉంది స్వామి. చెట్టుకి కాయ బరువు అవుతున్నాను ఆయన. చూడు బాబు, నా పాత స్నేహితుడు గురునాథన్ దగ్గర నుండి ఇవాళే ఉత్తరం వచ్చింది. అతను చాలా మంచివాడు. ఊటీలో ఒక ఎస్టేట్ ఓనర్ దగ్గర అతను పనిచేస్తున్నాడు. నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ఒక ఉత్తరం ఇస్తాను, వెళ్ళరా. ఇదిగోండి. ఎస్ టికెట్. నాకు ఇక్కడ ఉందండి, వేరే సీట్ చూసుకుంటాను. ఉన్నది ఒకటే సీట్ అండి, ఇష్టం ఉంటే కూర్చోండి, లేకపోతే దిగిపోండి. పర్వాలేదండి, అడ్జస్ట్ అయిపోతాను. మీరు కింద పైన? అదేనండి బర్త్. మీరేమి అనుకోకపోతే మీరు కింద పడుకోండి, నేను పైన పడుకుంటాను, సౌకర్యంగా ఉంటుంది. ఇడియట్. నా పేరు గోపి అండి, మర్చిపోయినట్టున్నారు. షడా, కావాలనే నా కోపిల సీటు వేయించుకొని నాటకం ఆడుతున్నావా? అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేను చాలా మంచివాడినండి, అలా నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలంటారు? పరిగెత్తే రైలు నుంచి దూకేయమంటారా? దూకేస్తాను, దూకాక చచ్చిపోతాను. ఆ తర్వాత ఎంక్వైరీ వస్తుంది. ఈ కూపేలో ఉన్నది మీరొక్కరే గనక మీరే తోసేశారనుకుంటారు, మీకు ఉరిశిక్ష పడుతుంది. దీనివల్ల రెండు నష్టాలు. ఉరిశిక్ష పడేంత వరకు మనశ్శాంతి ఉండదు, పడిన తర్వాత ఆత్మశాంతి ఉండదు. పడమంటారా వద్దంటారా? తప్పు నాది కాదండి, రైల్ది. మేడం, అర్ధరాత్రి భయం వేస్తే లేపండి, మొహపాటు పడకండి. షట్ అప్. గుడ్ నైట్. ఆ మాత్రం రివర్స్ చేయడం చేత కాని వాడివి, నువ్వేం డ్రైవర్వి? నెల్లూరు ప్రాంతంలో గూడ్స్ బండి జనతా ఎక్స్ప్రెస్ గుద్దుకొని టికెట్ ప్లీజ్.
చూస్తే చదువుకున్న వాళ్ళకున్నావు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం తెలియదు. తెలుసు సార్, కొన్నాను. ఎక్కడ పోయింది? పెనాల్ టికెట్ లేదా పోలీసులు పట్టివలసి వస్తుంది. ఎంత కట్టాలి? 190 రూపాయలు. గురు ఊటికేనా? అవును. నా కాదు రా గురు, ఆ జీప్ కంటే ముందు నేను డ్రాప్ చేస్తాను. నా దగ్గర డబ్బు లేదు. ఇది డబ్బు పాయింట్ కాదు, ప్రెస్టేజ్. ఇంపోర్టెడ్ ఆస్టిన్ ఓనర్ పట్టుకుని నన్ను వాడు అవమానం చేస్తాడా? నువ్వు రా గురు. ఈ డబ్బా కార్లోనా గురు? చూడ్డానికి ఇది ఇలా ఉంది గాని స్ఫూర్తికి లాగబోతుంది. కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. స్టార్ట్ అయ్యిందో ఈ కాగదు. నువ్వు రా గురు. తలుపు తీసుకోండి. ఏమైంది? ప్రెస్టేజ్ దెబ్బతింటోంది గురు. అంటే పెట్రోల్ అయిపోయింది. సంతోపు, నీ దగ్గర థాడ్ ఏదైనా ఉందా? థాడుంది, కానీ ఎందుకు గురు? చెప్తాగా. ఏమిటి? చూస్తానమ్మా. సత్యం. డ్రైవర్ ఏమైంది? రేడియేటర్ హీట్ ఎక్కింది. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తానమ్మా. రాజు దూకి. ₹3000 కారు నీ వల్ల ముక్కలైపోయింది. అయితే ఇప్పుడేమంటావు? ఇప్పుడేం చెయ్యొద్దు. నా డబ్బు నాకు ఇచ్చేసి నేను కొత్త కారు కొనుక్కుంటాను. అబ్బా లేదని ముందే చెప్పానుగా, అరిచి గింజుకున్నా నా పైసలు రాదు. ఓరే నాయను, నువ్వు ఎట్టాకు డబ్బు ఇవ్వలేవు గనక నేను బతికున్నంత కాలం 3 పూట్ల నాకు అన్నం పెట్టు, లేదంటే గురేసుకుని తస్తాను. పాపం నీకంటుకుంటుంది అని. సరే పదా.